బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలు అందించారు. పిసిసి అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్ కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. September 28 జన్మించిన డిఎస్ నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి ఐఎన్పిఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004-2009 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నారు. ఇక 2004లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వైఎస్తో కలిసి పనిచేశారు. డిఎస్ కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు ఉంది. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుపల్లి జనార్దన్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. 2019 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2015లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్తో విభేదించి కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.
హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. ఇక పిసిసి అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్ కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. September 28 జన్మించిన డిఎస్ నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి ఐఎంపీఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004-2009 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నారు. ఇక 2004లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్తో కలిసి పనిచేశారు. డిఎస్కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు ఉంది. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుపల్లి జనార్దన్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. 2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2015లో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్తో విభేదించి కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. We'll be right back.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలు అందించారు. పిసిసి అధ్యక్షునిగాను ఆయన పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక డిఎస్ కు 2 కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే పిసిసి మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ డిఎస్ అంటారు ఎక్కువగా, ఆయన ఈరోజు ఉదయం 3 గంటలకు మరణించడం జరిగింది. ఆయన నివాసంలోనే ఆయన మృతి చెందారు. తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన మరణానికి కారణంగా తెలుస్తుంది. అయితే డిఎస్ గత కొంతకాలంగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత 2 ఏళ్ల నుంచి కూడా ఆయన తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు బాధపడుతున్నారు. అయితే గతంలో అనేక సార్లు ఆసుపత్రిలో ఆయనకి ఆపరేషన్ చేశారు. అయినప్పటికీ కూడా ఈరోజు చివరి శ్వాస వేయడం జరిగింది. ఇక డిఎస్ సంబంధించి చూసుకుంటే కనుక ఆయన నిజామాబాద్ నుంచి కూడా ఎన్నిక కావడం జరిగింది. నిజామాబాద్లో ఎన్నికైన తర్వాత ఆయన రాష్ట్ర విభజనకు ముందు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు చేశారు. 2 సార్లు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా కొనసాగారు. అలా 2 సార్లు కూడా డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. డిఎస్ గత రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చిన వారిలో డిఎస్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ లో కొనసాగలేని పరిస్థితి ఉండేది. సో ఆయన మధ్యలో టిఆర్ఎస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. టిఆర్ఎస్ లో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యునిగా కూడా 6 ఏళ్లు తన సేవలు అందించడం జరిగింది. అయితే చివరి ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీర్థపుచ్చుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ లో చేరకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతగానే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని అతన కోరిక ఉండేదని చెప్పేసి మాత్రమే అప్పుడు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు ఏదైతే ఉదయం మరణించడం జరిగిందో డిఎస్ మరణంతోనే కాంగ్రెస్ పార్టీకి ఒక తీరని లోటు, అదేవిధంగా రాజకీయంలో కూడా ఆయన అనేక ఒడిదుడుకులు చూశారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆయన పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు, అదేవిధంగా ఏఐసీసీ నేతలు కూడా ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.